నేను డాక్టర్ వంశీకృష్ణ ఎక్స్ఎంఎల్ అచ్చంపేట డిసిసి పరిధి నారకం జిల్లా ఇవాల ఇక్కడ పులిజాల హాజీపూర్ నడిపల్లి గ్రామ రైతులు ఉన్నారు మా పక్కనే ఇవాల నేను చెప్పదలుచుకున్నది ఏమంటంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్యాకేజీ నెంబర్ 30 చేర్లై ద్వారా ప్యాకేజీ నెంబర్ 30 కాల్వ ఆ రోజే 50000 నుంచి 90000 ఎకరాలకు దాన్ని పెంచడం జరిగింది ఆ రోజు పులిజాల దగ్గర ఆగిపోయిన కాల్వను పునరుద్ధరణ చేయాలి దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ నిన్న మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఏదో కొత్త కాల్వ శాంక్షన్ అయ్యింది అక్కడి నుంచి ఆ పులిజాల నుంచి ఇక్కడ సింగారం వరకు కొత్త కాల్వ శాంక్షన్ అయ్యిందని చెప్పి ఆ కొత్త కాల్వలో 203 కోట్లు ఇప్పుడు జీవో ఏదో 140 క్రోర్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు దాని సమగ్రమైనటువంటి శాంక్షన్ లెటరు లేదు సర్వే లేదు ఎన్ని ఎకరాలు పోతుంది నష్టమవుతుంది ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తుంది అనేది ఒక సమగ్రమైనటువంటి సమాచారం లేదు అధికారులు ఎవరిని అడిగినా చెప్పడం లేదు మేము అనేది ఏంటంటే ఒకటే డిమాండ్ పాత అలైన్మెంట్ ప్రకారంగా తీసుకొని ఆ కాలువను చేపడితే తక్కువ ల్యాండ్ అంటే నష్టపోతుంది 48 నుంచి 50 ఎకరాలే నష్టపోతారు దాని ద్వారా 15000 నుంచి 25000 ఎకరాలకు సాగునీరు వస్తుంది ఆ కాలువ కాస్ట్ కూడా తగ్గుతుంది అదేవిధంగా చంద్రసాగర్ నీళ్లు పోతాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుతుంది దాని ద్వారా లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ తీసుకుంటే ఇక్కడ పెనిమిల్ల ఒకటి తర్వాత ఇక్కడ తండల మీదంగా సిద్ధాపుర వరకు కూడా కెనాల్ పోతుంది పాత డిజైన్ ప్రకారంగా ఆ రకంగా ఉండే కానీ ఎమ్మెల్యే కొత్తదారులతోటి కుమ్ముక్కై ఒక కొత్త అలైన్మెంట్ అని చెప్పి దాంతో అందరికి న్యాయం జరుగుతుందని చెప్పిండు అది 100కు 100 చర తప్పది అది కేవలం ఎమ్మెల్యే లాభార్జన కోసం తప్ప మరొకటి కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇక్కడ 48 ఎకరాలు పోతే అక్కడ 180 నుంచి 200 ఎకరాలు నష్టపోతున్నారు రైతులు పోని అంత నష్టపోయినప్పటికీ కూడా రైతుల లాభం జరుగుతుందంటే ఏ మాత్రం లేదు అక్కడ ఎకరాలకు తక్కువ ఎకరాలకు నీరు వస్తుంది ఎక్కువ ఎకరాలు నష్టపోతాం కాబట్టి దాన్ని వద్దని చెప్తున్నాం మరొక డిమాండ్ ఏంటంటే ఒకవేళ పాత కాలువను చేపట్టినా కొత్త కాలువ సైంటిఫికల్గా కరెక్టే ఉందని తెలవాలంటే మరొకసారి పూర్తి స్థాయిలో సర్వే జరగాలి శాటిలైట్ సర్వే కానీ లేకుంటే సైంటిఫిక్గా టెక్నికల్ సర్వే కానీ వీళ్ళందరూ కూడా ఇవి జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ టెక్నికల్ సర్వే అయిన తర్వాతనే చేపట్టాలి రెండో డిమాండ్ ఏమిటంటే రైతులకు అక్కడ లోపలి మరీ లోపలికి అయితే 30 నుంచి 40 లక్షల ఎకరాలు ఉంది 40 లక్షలు పర్ ఎకర్ ఉంది కాస్ట్ హాజీపూర్ రోడ్డు అటు ఇటుకైతే 1 కోటి నుంచి 1 కోటి 50 లక్షలు